అందరికీ నమస్కారం ఈరోజు హిందూపురం పట్టణానికి సంబంధించి సాక్షి మరియు ఈనాడులో ప్రచురితమైనటువంటి ప్రధానమైన వార్తలను మీకు అందించే ప్రయత్నం చేస్తాను కరోనా పరీక్షల కోసం బారులు తీరిన జనం ఇక్కడ ఈ యొక్క మీరు ఈ ఆర్టికల్ గమనించవచ్చు కరోనా పరీక్ష కోసం మన హిందూపురం పట్టణంలో కరోనా నిర్ధారణ పరీక్షల కోసం ఎంజిఎం స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి పరీక్షా కేంద్రం వద్ద మీరు ఇక్కడ చూడవచ్చు బారులు తీరుతున్నటువంటి జనం అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన అంశాన్ని కూడా ఇక్కడే ప్రచురించారు దాంట్లో ప్రధానంగా ఏమంటే అవసరం లేకున్నా కూడా పరీక్షలకు సిద్ధమవుతున్న ప్రజలు కిట్ల కొరతతో ఇక్కట్లు ఇక్కడ వీరు ప్రధానంగా మనకు తెలియజేసేది ఏమంటే ప్రజల్లో ఇప్పుడు కొద్దిగా భయోందోళనలు ఉండడంతో ఏమాత్రం లక్షణాలు లేకున్నా కూడా వెళ్తున్నారు కానీ కరోనా లక్షణాలు లేని వారు సైతం పరీక్షకు తల్లి రావడంతో ఆర్పిటీసీఆర్ కిట్ల కొరత నెలకొని ఉంది అని అధికారులు పేర్కొంటున్నారు రెండు రోజుల పాటు కరోనా లక్షణాలు గుర్తించిన వారే ముఖ్యంగా లక్షణాలు ఉన్నవారు మాత్రమే ఈ యొక్క కరోనా టెస్టుకి వెళ్ళాలని అధికారులు తెలియజేస్తున్నారు దాదాపు నూట యాభై మంది వరకు నిన్న పరీక్షలు నిర్వహించారు ఇది ఒక ప్రధాన వార్తగా మనకు సాక్షి పత్రికలో ప్రచురితమైంది అలాగే పక్కాగా కర్ఫ్యూ ఆంక్షలు అమలు ఎస్పీ సత్య బాబు గారు అంటే నిన్న హిందూపూర్ పట్టణంలో ఎస్పీ గారు ఆకస్మికంగా తనిఖీ చేశారు కోవిడ్ నియంత్రణలో భాగంగా జిల్లాలో కర్ఫ్యూ ఆంక్షలు పక్కాగా అమలు చేపడుతున్నట్లు ఆయన తెలియజేశారు బుధవారం సాయంత్రం హిందూపురానికి వచ్చిన ఆయన కర్ఫ్యూ అమలు తీరును పరిశీలించారు అనంతరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో పోలీసు అధికారులతో సమావేశమై కరోనా పరిస్థితులకు సమీక్షించారు అత్యవసర సేవలకు మినిమ అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు ఉంటుందని ఎస్పీ గారు పేర్కొన్నారు దుకాణదారులు వాహనదారులపై జరిమానాతో పాటు కేసులు కూడా నమోదు చేయాలని తెలియజేశారు మరో ముఖ్యమైన వార్తను కూడా ఇక్కడ మీరు పరిశీలించవచ్చు దాంట్లో ఏమంటే పడకల స్థాయి పెంచాలి అఖిలపక్షం డిమాండ్ కరోనా ఆసుపత్రిలో సేవలపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు కరోనా బాధితులకు అండగా నిత్యావసరాల పంపిణీ కార్యక్రమం కోసం కూడా వారు తీర్మానం చేశారు దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో కోవిడ్ ఆసుపత్రిలో పడకల స్థాయి మరింత పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని అఖిలపక్షం తరఫున వారు డిమాండ్ చేశారు ఈ యొక్క అలాగే ఇరవై నాలుగు గంటల్లోపు కరోనా నిర్ధారణ పరీక్షలు ఇవ్వాలని కూడా వారు డిమాండ్ చేశారు అలాగే వ్యాక్సినేషన్ను వేగవంతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు అలాగే ఆక్సిజన్ కొరతను లేకుండా చూడాలన్నారు అఖిలపక్షం తరఫున ఒక కమిటీగా ఏర్పడ్డారు ఇంతియాజ్ బాలాజీ మనోహర్ శ్రీరాములు రమేష్ ఉమర్ ఫారూక్ శ్రీనివాసులు వెంకటేష్ రాము పెద్దన్న బాబావలి మరియు ప్రజా సంఘాలు స్వచ్ఛంద సంస్థ నాయకులు ముందుకొచ్చారు ఇక్కడ వీరందరూ కోరేదేమంటే గతంలో మొదటిసారి మనకు కరోనా లాక్డౌన్ సమయంలో అనేక మంది రాజకీయ నాయకులు స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ప్రజలకు సహాయ సహకారాలు అందించారు ప్రస్తుతం ఎవరు ముందుకు రావడం లేదు ఇది సరైన సమయం సరైన తరుణం బాధితులకు అండగా నిలవాలని వాళ్ళు పిలుపునిచ్చారు అఖిలపక్షం యొక్క పిలుపు మేరకు దాతలు ముందుకు రావాలని కోరుతున్నాము మీరు చేస్తున్న ఈ పనికి మన హిందూపూర్ ఛానల్ ఎప్పుడు కూడా తోడుగా ఉంటుందని మేము కోరుతున్నాం మా సహాయ సహకారాలు ఏవి కావాల్సిన కూడా మేము మీకు అందజేస్తాం మీరు చేస్తున్న ఈ పనికి మిమ్మల్ని హ్యాట్సఫ్ట్ అఖిలపక్షం హిందూపురం ఎట్టకేలకు కరోనా ఫలితాలు ముప్పై నాలుగు మందికి పాజిటివ్ ఒకే గ్రామంలో ఇరవై నాలుగు కేసులు ఇప్పటి వరకు మనం అనుకున్నది ఏమంటే మన పట్టణం మాత్రమే కరోనా పేషెంట్లతోనూ కరోనా బాధితులతోనూ సఫర్ అవుతుంది అనుకుంటే ఇప్పుడు పల్లెలు కూడా పాకిపోయింది అందుకు ఉదాహరణ చిల్మత్తూరు మండలంలో గత ఇరవై ఎనిమిదిన సేకరించిన కోవిడ్ శాంపుల్ ఫలితాలు నిన్న వచ్చినాయంట దాదాపు ముప్పై నాలుగు మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా చిన్నంపల్లిలో అత్యధికంగా ఇరవై ఒక్క కేసులు వెలుపుకొచ్చాయి అధికారులు స్పందించాలి ఆ గ్రామంలో ఇరవై ఒక్క కేసులు అంటే ఇది మామూలు విషయం కాదు వెంటనే అక్కడ తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరుతున్నాము అలాగే ఆ గ్రామస్తులు అందరూ సమిష్టిగా సహకారంతో ఈ కరోనా పట్ల అవగాహన కల్పిస్తూ జాగ్రత్తలు పాటించాలని కూడా కోరుతున్నాము అలాగే ఇక్కడ మీరు చూడవచ్చు నిన్న హిందూపురం పట్టణానికి సంబంధించి దాదాపుగా రోడ్లన్నీ కూడా నిర్మానుష్యమయ్యాయి ఇక్కడ నేను ప్రధానంగా రెండు అంశాలను మీకు తెలియజేస్తున్నాను మొదటి రోజు చాలా పకడ్బందీగా హిందూపురం పట్టణంలో ఒక రకంగా చెప్పాలంటే దాదాపుగా ప్రజలు సహకారంతో పోలీసులు చేపట్టినటువంటి ఈ యొక్క కర్ఫ్యూ కమ్ లాక్డౌన్లో భాగంగా రోడ్లన్నీ నిర్మానుష్యమయ్యే ప్రజలు బయటకు రాలేదు చెదురు మదురుగా ఒకవేళ ప్రజలు వచ్చినా కూడా పోలీసులు వారి శైలిలో జరిమానాలు విధించారు వాహనాలను సీజ్ చేశారు వాహనాలు సీజ్ చేసిన తర్వాత ఆ వాహనదారులు తమ రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగిస్తే ఏమాత్రం జంకకుండా వారిపై కేసులు కూడా నమోదు చేయడం జరిగింది మన్సూరుద్దీన్ గారు టూ టౌన్ సిఐ గారు మరియు సిబ్బంది సహకారంతో హిందూపూర్ పట్టణంలో ఈ యొక్క స్పెషల్ డ్రైవ్ చేపట్టారు కాబట్టి తస్మాత్ జాగ్రత్త ప్రజలు దయచేసి అవసరం ఉంటేనే బయటికి వెళ్ళండి అనవసరంగా వెళ్ళి మీ వాహనాలు సీజ్ చేసుకొని కేసులు నమోదు చేసుకోకుండా ఉండాలని మన హిందూపూర్ ఛానల్ మిమ్మల్ని అందరినీ కోరుతుంది అలాగే ఈనాడు పత్రికలో ప్రచురితమైన వార్తలను పరిశీలిస్తూ నేటి నుంచి ఆలయాల సమయాల్లో మార్పు అంటే టెంపుల్స్లో టైమింగ్ మార్చేశారు కరోనా మహమ్మారి దృష్ట్యా పట్టణంలో సూగురు ఆంజనేయ స్వామి టెంపులు పేట వెంకటరమణ స్వామి టెంపులు వేణుగోపాల స్వామి దేవాలయము ఇవన్నీ కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు కేవలం ఆరు నుంచి మధ్యాహ్నం పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు మాత్రమే ఉంటుంది ప్రజలు ఇది గమనించాలి అంటే మన హిందూపురం సబ్ డివిజన్ పరిధిలో నాలుగు వందల నలభై ఏడు కేసులు పాజిటివ్గా నిర్ధారణకు వచ్చాయి వాటిలో మన పట్టణంలో హిందూపురం పట్టణంలో మాత్రమే నూట డెబ్బై నాలుగు కేసులు ఇంకా నిన్న జరిపినటువంటి పరీక్షలో ఎన్ని కేసులు వస్తాయో దేవుని దేవం వల్ల తక్కువ రావాలని నేను కోరుకుంటున్నాను అలాగే గోరంట్లలో డెబ్బై ఏడు మరకసిరలో అరవై ఒకటి రుద్దంలో అరవై నాలుగు చిలుమతూరులో నలభై ఏడు రొల్లలో నలభై రెండు ఇంకా ఇంతకుముందు చెప్పుకున్నట్లే చిన్నంపల్లి గ్రామంలో ఇరవై ఒక్క పాజిటివ్ కేసులు వచ్చాయి ఇది గవర్నమెంట్ అఫిషియల్గా తెలియజేసినటువంటి కేసుల వివరాలు అలాగే కింద ఒక సంతోషించదగ్గ అంశం కూడా మనకు కనిపిస్తుంది అది ఏమంటే మొన్న జరిగినటువంటి అంశంపై స్పందించిన అధికారులకు ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే హిందూపూర్లో సిబ్బందిని పెంచినారంట ఆ వార్త ఇక్కడ ప్రముఖంగా ప్రచురించారు మన ఈనాడు పేపర్లో హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం ఐసోలేషన్లో అరవై మంది కోవిడ్ ఆసుపత్రిలో నూట అరవై మంది చికిత్స పొందుతున్నారు వైద్యులు సిబ్బంది లేకపోవడంతో ఆక్సిజన్ సక్రమంగా అందక రెండు రోజుల క్రితం కొందరు మృతి చెందిన విషయం తెలిసిందే సిబ్బంది కొరతను దృష్టిలో ఉంచుకొని బుధవారం జనరల్ డ్యూటీ వైద్యుడితో పాటు అనస్థీషియన్ పద్దెనిమిది మంది స్టాఫ్ నర్సులు పదహైదు మంది ఏఎన్ఎంలు ఐదు మంది హౌస్ సర్జన్లు నియమించారు సాయంత్రానికి ఒక వైద్యుడు అనస్థేషియన్ పది మంది స్టాఫ్ నర్సులు నలుగురు సిబ్బంది విధుల్లో చేరారని ఆస్పత్రి పర్యవేక్షణ డాక్టర్ దివాకర్ రెడ్డి గారు తెలిపారు గుడ్ సార్ ఇంకా మరింత మందిని రిక్రూట్ చేసుకోండి మా హిందూపూర్ ప్రజలని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా డిశ్చార్జ్ చేయండి ఆ ఘనత మీకే వస్తుంది ఎప్పటికీ మీరు అందించేటువంటి సేవలు ప్రజలు గుర్తుంచుకుంటారు థ్యాంక్ యూ ద ఎంటైర్ ది స్టాఫ్ ఆఫ్ గవర్నమెంట్ హాస్పిటల్ అలాగే ఇంకొక ముఖ్యమైన వార్త కూడా ఇక్కడ మనం మీకు అందించడం జరుగుతుంది ఆసుపత్రిని తనిఖీ చేసిన కమిషనర్ కోవిడ్ ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరా నిల్వల పరిశీలన బాధ్యతలను మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావుకు ఉన్నతాధికారులు అప్పగించడంతో బుధవారం ఆయన ఆసుపత్రిలో తనిఖీలు నిర్వహించారు ఆక్సిజన్ నిల్వల వివరాలు మరియు వాటికి సంబంధించినటువంటి అన్నింటిని పరిశీలన చేశారు కరోనాతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన వాహన డ్రైవర్ను కూడా పరామర్శించారు అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు చొరవ తీసుకుని పట్టణంలో అనేక ప్రాంతాల్లో దాదాపు నేను గమనించాము నిన్న మన హిందూపూర్ పట్టణంలో శానిటేషన్కి సంబంధించి చాలా తీవ్రంగా మన మున్సిపల్ శానిటైజింగ్ సిబ్బంది చాలా కష్టపడుతున్నారు హ్యాడ్స్ ఆఫ్ టు ఎంటైర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ మున్సిపల్ క్లీనింగ్ డిపార్ట్మెంట్ ప్రతి చోట స్ప్రేయింగ్ చేస్తున్నారు బ్లీచింగ్ పౌడర్ చెల్లుతున్నారు కాలు క్లీన్ చేస్తున్నారు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలండి అలాగే ఇక్కడ మీకు ఒక ముఖ్యమైనటువంటి ఒక దాత గురించి కూడా చెప్పాలి హిందూపూర్ ప్రాంతంలో ఎవరైనా కరోనా బారిన పడి బాధపడుతుంటే సెల్ నంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ సిక్స్ సిక్స్ ఫైవ్ సెవెన్ జీరో ఫైవ్ వన్ సెకండ్ ఐఎమ్ రిపీటింగ్ నైన్ డబల్ ఫోర్ వన్ సిక్స్ సిక్స్ ఫైవ్ సెవెన్ జీరో ఫైవ్కు ఫోన్ చేస్తే చాలు సహాయం అందిస్తామని ఇరవై ఐదవ వార్డు వైకాపా బాధ్యుడు పి కార్తిక్ పేర్కొన్నాడు అల్పాహారము భోజనము ఆరోగ్యానికి సంబంధించిన మందులు తెచ్చుకోవడానికి ఇబ్బంది పడుతుంటే ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు వెరీ థ్యాంక్ఫుల్ మిస్టర్ కార్తీక్ యంగ్ ఏజ్లో నువ్వు సహాయ సహకారాలు ప్రజలకు అందించేటువంటి నీ దాతృత్వపు గుణాన్ని ప్రజలందరూ గుర్తిస్తారు నిన్ను స్ఫూర్తిగా తీసుకోవాలని కోరుకుంటున్నాం గో హెడ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్ సర్వీస్ కరోనా వార్తకు సంబంధం లేకపోయినా కూడా మన మున్సిపాలిటీ వారు నిర్మించినటువంటి కొత్త మార్కెట్ కాంప్లెక్స్కి పెద్దగా స్పందన రావడం లేదు యాక్షన్లో అంటే ఐ మీన్ వేలంపాట్లో ప్రజలు వేలంపాట్లో వ్యాపారులు తక్కువగా పాల్గొంటున్నారు అనేటువంటి వార్త ఈనాడులో ప్రచురితమైంది కేవలం పదకొండు మంది మాత్రమే పాల్గొవడంతో ఇది ఒక నిరాశాజనకము ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వ్యాపారులు కూడా ముందుకు రావడం లేదు ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి వార్తా విశేషాలు మాకు అందుబాటులో ఉన్నటువంటి క్రెడిబిలిటీ మరియు ట్రస్ట్ నమ్మకమైన వార్తలను మాత్రమే మీకు అందిస్తాము ఇంకా మరోమారో మీకు తెలియజేసుకుంటున్నాము స్టే హోమ్ స్టే సేఫ్ విని విని చాలైపోయింది ఇక్కడ ఒకటే స్వీయ నియంత్రణ మీరంతకు మీరు మీ కుటుంబం కోసం మీకు కావాల్సిన వాళ్ళ కోసం మీరంతకు మీరే ఆలోచించుకొని బయటకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా మాస్కులు ధరించాలి బయట అత్యవసరం అయితేనే రావాలి కామెడీగా ఏం జరుగుతోందో చూద్దామనేటువంటి క్యూరియాసిటీతో వచ్చి అనవసరంగా స్ప్రెడ్ చేయకండి అలాగే మీరు ఎవరైతే లక్షణాలతో బాధపడుతుంటే వారు మాత్రం వెళ్ళండి సహాయము సహకారము సమన్వయము ముందుకెళ్దాం ఈ కరోనాని హిందూపూర్ పట్టణం నుంచి జయిస్తాం మిత్రులారా కరోనాపై మనం సాగించే ఈ పోరాటంలో ప్రజలందరూ సమిష్టిగా సహకారంతో సమన్వయంతో ముందుకెళ్ళి ఈ కరోనా మహమ్మారి నుండి మనల్ని మనం రక్షించుకుందాం సమాజానికి మంచి చేద్దాం మీ పెనుబోలు విజయభాస్కర్ నవ్యాంధ్ర ఆల్ ఎంప్లాయీస్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు నమస్కారము